ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ప నిర్ణయాల వల్ల అంటే సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ప్రజల నుంచి చాలా సుముఖత వ్యక్తం అవుతుంది చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా మహిళలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఒక రకంగా డ్వాక్రా మహిళలకి ఇది శుభార్త అనే చెప్పాలి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఇప్పుడు మహిళల వ్యక్తిగత ఖాతాల్లో డబ్బు జమ కాబోతోంది అది కూడా సెప్టెంబర్ పదకొండవ తేదీన ఇందుకు సంబంధించి విధి విధానాలన్నీ సిద్ధమైపోయినాయి దీనికి సంబంధించి ప్రత్యేక నిధులు కూడా కేటాయించేశారు అయితే ఇక్కడ కొత్తగా అంటే ఎప్పటి నుంచో చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వేసే సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళ ఖాతాల్లో వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకులు జమ చేసుకోవడానికి వీలు లేదు అంటే పాత అప్పులున్నా పాత రుణాలున్నా దాంట్లో జమ చేసేసుకుంటున్నామంటే కుదరదు ఈ అయితే ఖచ్చితంగా పెట్టారు బ్యాంకులు వ్యక్తిగత అంగీకారాలు లేకుండా జమ చేసుకుంటే కనుక బ్యాంకుల మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని అయితే ఈ వైఎస్ఆర్ కింద ఆసరా కింద ఇచ్చే నగదు మహిళలు ఏ అవసరాల కోసమైనా వినియోగించుకోవచ్చు ఈ నగదు మీద ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు అయితే విధించట్లేదు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం నగదును పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేయబోతుంది ఆ తర్వాత ఆ సంఘం మహిళల వ్యక్తిగత ఖాతాల్లో నగ నగదు జమ చేయాల్సి ఉంటుందన్నమాట సంఘాలు ఎవరైతే ఉన్నాయో డ్వాక్రా గ్రూప్లు ఏవైతే ఉన్నాయో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక జాబితాను కూడా సిద్ధం చేశారు ఎవరైనా అర్హులైన లబ్ధాలు ఎవరు ఏంటనేది ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరి ఖాతాల్లో డబ్బు పడుతుంది అనే లిస్టును కూడా గ్రామ వార్డు సచివాలయాలు నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఉంచబోతున్నారు అంటే ఇక రేపటి నుంచి అనమాట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఈఓ ఈ విషయాలన్నీ బయటెట్టారు వెల్లడించారనమాట అయితే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు డ్వాక్రా మహిళల పొదుపు సంఘారం రుణాలు మొత్తం కూడా నాలుగు దఫాలుగా ఈ ఖాతాలో జమ చేయబోతున్నారు వాళ్ళ సొమ్ము అంతా కూడా మొత్తం సొమ్ము ఎంతైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల రుణాల మొత్త మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా జమ చేయబోతున్నారు ఈ పథకం ద్వారా ఇప్పటికే తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఇరవై పొదుపు సంఘాలకు ప్రయోజనం చేకూరుబోతుంది అలాగే ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో కూడా చెల్లించబోతుంది ఒక పక్క కరోనా తీవ్రత పెరిగిపోతుంది ఆర్థికంగా ఇబ్బందులు కరోనా కష్టకాలం అయినా సరే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు నిజంగా ఇది ప్రజలకు అలాగే డ్వాక్రా సంఘాల మహిళల అందరికీ కూడా అతిపెద్ద గుడ్ న్యూస్ సెప్టెంబర్ పదకొండవ తేదీన వాళ్ళ వ్యక్తిగత ఖాతాల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం పేరుతో సొమ్ము జమ కాబోతోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి